ఏదన్న ఒక వెహికల్ లో డబ్బు గాని బంగారం గాని ఏదన్న వెళ్తుందంటే వాళ్ళకి అనుమానం వస్తే ఒక దారిలో వెళ్ళే వాళ్ళు వేరే దారిలోకి వెళ్తారు ఏ దారిలో వెళ్ళినా సేఫ్ గా వెళ్ళిందా లేదా అని చూడడమే మన కర్తవ్యం వీళ్ళు బైపాస్ లో కాసుకొని ఉన్నారు విజయసాయి రెడ్డి అను దొంగలమట విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి దొంగలమట దాన్ని చాకచక్యంగా తప్పించి ఇంకో దారిలో తీసుకెళ్ళినందుకు ఇవాళ విజయసాయి రెడ్డి గగ్గోలు పెడుతుంది ఎందుకంటే ఏదైతే దేవుడి వస్తువుల మీద ఇతను కన్ను పడిద్దో ఆ దేవుడి వస్తువులు చేజారిపోయినాయని ఇవాళ గగ్గోలు పెడుతున్నాడు ఈ విజయసాయి రెడ్డి అసలు ఇలాంటి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు రాజ్యసభలో ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తులు ఏదైతే చార్టెడ్ అకౌంట్గా ఇతను పనికిరాడని తొలగించారో రాజ్యసభలో కూడా ఇతను పనికిరాడు ఇలాంటి వ్యక్తులు అని తొలగించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం మీద ఉంది రాజ్యాంగం మళ్ళీ తిరిగి రాయాలి ఇలాంటి వ్యక్తుల్ని రాజ్యసభ సభ్యులుగానో లేకపోతే చట్టసభలోనో ప్రవేశించకూడదని ఈయన క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది ఈయనకి లక్ష కోట్లు దోచుకోవడానికి మార్గం చూపించి 15 నెలలు ఇతనితో పాటు సెల్లో ఉండి అతనికి సలహాలు సంప్రదింపులు చేసి ఆ 15 నెలలు జైలు జీవితంలో ఇతనికి సహకరించాడని ఒకే ఒక అంశంతో ఈయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు వాళ్ళ బాబాయ్ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఏం పేరు అతని పేరు వైవి సుబ్బారెడ్డి అతనికి తీసాడు అతను నమ్ముకున్నందుకు అలాగే నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు అతను నమ్ముకున్నందుకు అతనికి టికెట్ అవ్వలా కానీ విజయసాయి రెడ్డికి ఎందుకు ఇచ్చాడయ్యా అంటే అతను జైలు జీవితంలో 15 నెలలు అతనితో గడిపాడు ఆయన క్వాలిఫికేషన్ అది 100 కోట్లు దోచుకోవడానికి నాకు దారి చూపించాడు ఇలాంటి వ్యక్తులు ఉండాలి పక్కన అని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తుల్ని వేసుకొని వెళ్తున్నాడు తప్పకుండా విజయసాయి రెడ్డి వైసీపీ అనే నావ వైసీపీ అనే పడవ గ్యారంటీగా ముంచుతాడు దానికి జగన్మోహన్ రెడ్డి ఎంత బాధ్యుడో విజయసాయి రెడ్డి కూడా అంతే బాధ్యుడు